ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 31:16 చరణాన్ని మనం చూస్తే, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేతనను రక్షించము. భక్తుడైన దావీదు దేవునికి దావీదుకి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చాలాసార్లు దావీదు దేవునితో మాట్లాడుతున్నటువంటి విధానం ఎలా ఉంటుందంటే, యెహోవా నా కాపరి, నా దేవుడు, ప్రభువా నీవే నా దేవుడవు, నీవే నా ప్రభుడవు అనేటువంటి పదజాలం ఉపయోగించాడు. ఇక్కడ ప్రభుతో మాట్లాడుతున్నాడు ఆయన, నీ సేవకుని, నేను సేవకుని. దావీదు దేవుని సేవకుడా? ఆలోచన చేయండి పిల్లలారా. దావీదు ఇశ్రాయేలుకు రాజు అయితే దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభువా నీ సేవకుడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో, దర్శించు, నీ కృపచేతనను రక్షించు ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి. దావీదుకి దేవునితో ఉన్నటువంటి సంబంధం. ఒక సేవకుడు దేవునితో ఎంత సన్నిహితంగా మాట్లాడతాడో, ఒక సేవకుడైనటువంటి వాడు దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి జీవిస్తాడో, ఆ రీతిగా దావీదు దేవుని ఎడల అలాంటి అనుభవాలు కలిగి జీవిస్తూ ఉన్నాడు. అందుకనే నీ సేవకుని మీరు కరుణించు ప్రభువా, దయతో నువ్వు దర్శించు, నీ కృపచేత నీ దాసుని లేవనెత్తు, రక్షించు, బలపరచు అనేటువంటి మాటల్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన సేవకుని మీద తన ముఖకాంతిని ప్రకాశింపజేసేవాడు. దేవుని నామం స్తోత్రం కలిగినగాక. మనం ఆరాధించేటువంటి దేవుడు మనల్ని త్రోసివేసేవాడు కాదు. మనం చీకటిలో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయలుగుండా వెళ్ళాడు దావీదు. అయినను నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించున్నాడు. దేవుని మీద అనుకున్నాడు గనుక నీ సేవకుని మీద నీ ముఖ కాంతి. ఎందుకంటే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడు మోషే భక్తుడు. కనుక దేవుని ముఖ కాంతిలో మనకు నిత్య జీవం ఉంది. దేవుని ముఖకాంతిలో మనకు కృప దొరుకుతుంది. కనుక ఆయన యొద్దే మనకు రక్షణ దొరుకుతుంది. నీ ముఖకాంతి నా మీద ప్రసరింపచేయి ప్రభువా, నాకు ఆదరణ ఉంటుంది అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభుని హృదయపడుతూ ఉన్నాడు. ప్రభువా నీ సేవకుడైనటువంటి నా పైన నీ కాంతిని ప్రసరింపచేయి, నాలో ఉన్నటువంటి చీకటిని రుగ్మతలను అన్నింటినీ కూడా పారద్రోరండి అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థపడుతూ, నీ కృపచేత నన్ను రక్షించు ప్రభువా, నేనున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుండి నన్ను విడిపించు, నన్ను రక్షించు అని దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. నీవు మొరపెట్టగలవా? ఈ రీతిగా ఒక సేవకుడిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దాసుడిగా దీనుడిగా తగ్గింపుతో ప్రభు పాదాల దగ్గర సాకిలి పెడుతున్నాడు. నీవు దేవుని సన్నిధికి వస్తావు, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అంటున్నావు, కానీ నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నావా? తగ్గింపుతో మొరపెట్టగలుగుతున్నావా? దేవుని ఎడల భయభక్తులతో మొరపెట్టగలుగుతున్నావా? ఎవరు మొరపెట్టినా ఆయన వినేటువంటి వాడు. దీన మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చాడు. ప్రార్థనలు ఆలకించువాడా అని దావీదు పేరు పెట్టాడు. కనుక మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఏసయ్య పాదాల దగ్గర పెడదాం. నీ జీవితంలో ఏ అనుభవం ఉన్నా, కష్టం వచ్చినా, ఇబ్బందులు గుండా వెళ్ళవలసి వచ్చినా, నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, ప్రభువా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా నేను వెళ్ళవలసి వస్తుంది, వాటి నుంచి నన్ను విడిపించు. నీ సేవకుని నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆయన సన్నిధిలో దావీదు వలె ప్రార్థించే అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడు తప్పక దేవుని నుండి నువ్వు ఫలితాన్ని పొందుకుంటావు, గొప్ప అనుభవాలు గుండా వెళతావు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు ఆయన. దావీదు చేసిన ప్రార్థన అనుభవాలు మేము కలిగి ఉండడానికి నీ కృపను ఉండి. ఏదో వస్తున్నామో వెళుతున్నామో అన్నట్లుగా ఉంది, ఏదో వాక్యం చూస్తున్నామో అనుకుంటున్నాము, కానీ నేను నీ వాక్య ప్రకారంగా మేము జీవిస్తూ నీ కృపలో ఎదిగేటువంటి అనుభవాన్ని దయచేయండి. మా మొదటి దినాన్ని నీతో ప్రారంభించడానికి, మా దినాన్ని నీతో ముగించేటువంటి కృపను దయచేయండి. నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.